బాబు దర్శనానికి వెళ్తున్నారు కదా, పూలు పండ్లు తీసుకెళ్లరా. అరే రాజకుమారి గారికి తీసుకెళ్దామంటే ఒకటే ఉందేంటి? నాకు డౌట్, నువ్వు ఒకటే తెచ్చావా, అన్ని ఎవరన్నా కొనుక్కెళ్ళిపోరా? అదేమిటంటే మొత్తం పుచ్చకాయలన్నీ అదిగో ఆ కారులో వెళ్తున్నారే ఆ బాబుగారు కొన్నారు. రాజవంశానికి ఆయన పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్, భద్రతాధికారి. ఏవద్దు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, తీసుకోండి, తినండి సార్, జామకాయ చాలా తీయగా ఉంది. సారీ సార్, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నాకు దీనికైనా వేరే దారి కనిపించలేదు. ప్లీజ్ సార్, ఒక 2 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి సార్, రాజకుమారి గారితో. సార్ 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 సార్, ఎంతో దూరం నుంచి చాలా కష్టపడి ఓల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాం సార్, ఏదో ఒకటి చేయండి. కొన్ని 2 నిమిషాలు కాకపోతే 1 నిమిషం అరేంజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. దాందే ఉంది, తప్పకుండా మీటింగ్ అరేంజ్ చేస్తాను. ప్రీతంపూర్కి వచ్చే అతిథుల్ని మేము గౌరవంగా చూసుకుంటాం. రండి, ఎక్కండి. ఈ కార్లో మేమా? నేను ఫ్రంట్ కూర్చుంటాను, వద్దా? బ్యాకే ఓకే. బ్రదర్, ఐ లవ్ యూ బ్రదర్. ఇంత ప్రేమగా మా కన్నయ్య గారు కూడా నన్ను చూసుకోలేదు. బ్రదర్ చెప్పండి బ్రదర్, మీకు ఏ కథ చెప్పమంటారు? చోటా భీమ్, బాల్ హనుమాన్, లేడీ స్పెషల్, జై సంతోషిమ. కథలొద్దు కానీ సీడీనో డివిడీనో ఇవ్వు. బృందావన రాసలీల సూపర్ గా ఉంటది సార్. ఇప్పుడు తర్వాత చూస్తాను. అలాంటి అలాగే మీరు ఖచ్చితంగా చూడాలి. పోయిన మా తాతగారి మీద బ్రహ్మాండ ఎంత అందంగా ఉంది. మహారాజు గారు బాగా ఆలోచించి కట్టుంటారు కదా. ఇదే మా రాయల్ ఫోర్ట్, మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి మీ బస్సుకి ఏర్పాట్లు చేస్తాను. రైట్ రైట్, అలాగే అలాగే. బాబాయ్, ఇక్కడ కాల కృత్యాలు తీర్చుకోవడానికి ఏమన్నా దడి గిడి లాంటిది? మాకు ఓపెన్ కొన్న పర్వాలేదు, పొలాల్లోకి వెళ్దాం. అలాగే స్నానం చేయడానికి చల్లటి నీళ్ళు ఉంటే బాడీ రాయి లాగా గట్టిగా ఉంటుంది. అవును, కానీ తాగడానికి వేడి నీళ్ళు అండి. వేడి నీళ్ళు గాత్రమునకే కాదు మూత్రమునకు. అలాగే మీకు 24 అవర్స్ రూమ్ సర్వీస్ కూడా ఉంటుంది. లవ్ యూ మిసల్ సార్. బాబాయ్, మీకు చిన్న ఫ్రీ షాంపూ మన రాధాకృష్ణ. వద్దు, నాకు టైం లేదు, పనుంది, ఇప్పుడే వస్తాను. ఏం పర్వాలేదు, మీరు ఫ్రెష్ అయ్యండి, మీకోసం మేము బృందావనం షో ఇక్కడ రెడీ చేస్తాం. ఒక్క నిమిషం, మెడిసిన్స్. డాక్టర్, మీకు ఎక్విప్మెంట్, మెడిసిన్స్ ఏం కావాలని చెప్పండి, మేము తక్షణం ఏర్పాటు చేస్తాం. మా యువరాజు క్షేమంగా ఉండాలి. ఈ తరంలో రాజకుటుంబానికి నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది మేమే. ఈ కుటుంబం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రమాదం జరిగిన చోటికి సరైన సమయానికి వెళ్ళారు కాబట్టి మేము ఆయన్ని కాపాడగలిగాం, లేదంటే ఆయన అక్కడికక్కడే ఆయన్ని ప్రజల దీవెనలే కాపాడాయి. ఈయన ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళడం లేదు? సెక్యూరిటీ ఉంది కదా. మానవత్వం మరిచి మనుషులే మృగాలుగా మారుతుంటే ఎంత సెక్యూరిటీ ఉండి మాత్రం ఏం లాభం? పట్టాభిషేకం ఎప్పుడు? 4 రోజుల తర్వాత.
గ్రహస్థితిని బట్టి అదే మంచి ముహూర్తమని మహారాజు గారు తమ అంతిమ ఘడియల్లో నిర్ణయించారు. దాన్ని వాయిదా వేయడం అశుభం కూడా. డాక్టర్, ఇట్స్ ఎ కేస్ ఆఫ్ సెరిబల్ కన్కషన్ విత్ సెరిబల్ ఎడిమా. పైగాయాలన్నీ త్వరలోనే మానిపోతాయి, కానీ యువరాజు గారికి తలలో దెబ్బ తగిలింది. మీరేం కంగారు పడకండి, ఎందుకంటే కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ డాక్టర్. మా యువరాజు గారు ఇక్కడున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియకూడదు. సార్, యువరాజు మనకు దక్కారు, కానీ భయంకరమైన యాక్సిడెంట్ ఎలా జరిగింది, దానికి కారకులు ఎవరనేది మనం తెలుసుకోవాలి. ఒకసారి దాడికి ప్రయత్నించారంటే ఖచ్చితంగా మరోసారి దాడి చేస్తారు. మన యువరాజు ఇక్కడ సురక్షితంగా ఉండాలంటే బయట మరో యువరాజు ఉండాలి. ఇదేం తమాషా వ్యవహారం కాదు. ముందు వెంటనే ఆ జోకర్ సిద్ధర్ని బయటికి పంపించు. చెప్పండి మహారాణి. దివాన్ గారు, మైథిలి నేను యువరాజుతో మాట్లాడడానికి చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ అనుస్తోంది. యువరాజు బిజీగా ఉండుంటారు. యువరాణి ప్రోగ్రాం వివరాలు మాకు అందాయి, మేమందరం వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాం. యువరాజు గారికి మా అభినందనలు తెలపండి. చిత్తం, ధన్యవాదాలు. ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రాబోతున్నారు, దేశ విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తున్నారు. మన రాజకుమారికి, రాబోయే అతిథులకు యువరాజు గురించి ఏమని చెప్తాం, ఏం జవాబిస్తాం? బ్రదర్, నాకు చిన్న డౌటు, యూత్లో ఉన్నప్పుడు మహారాజు గారు ఏమైనా మీ ఇంటికి వచ్చారా? లేదే. పోనీ మీ అమ్మగారు ఇక్కడికి వచ్చారా? అదే లేదు. కాన్సెప్టే రాంగ్ గా ఉంది. యువరాజు గారు అచ్చు నీలాగే ఉన్నారు, ఇదేం మాయా? ఇద్దరు రూపాలు ఒకేలా ఉండడం కేవలం యాదృచ్ఛికం. నువ్వేదో పెద్ద యాక్టర్ అని విన్నావు, తడబడుతున్నావే? బాబాయ్, నేను తలుచుకుంటే నేను నీలా కూడా వేషమేయగలను, మిస్సెస్ బాబాయ్ కూడా కనిపెట్టలేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, నీసాల్ సార్ నన్ను రాజ్కుమారికి వరుడుగా నటించమని చెప్పారు ఫర్ 4 డేస్. కానీ 4 డేస్లో 4 నైట్స్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ యు టాకింగ్ బాబాయ్? కొంప తీసి ఈయన పోయాడే అనుకోండి, ఆ యువరాణిని మా అన్నయ్య కట్టబెట్టేలాగున్నారా? నోరు మూయ్. మీరు పరిస్థితిని అర్థం చేసుకోకుండా తమాషా మాటలు మాట్లాడకండి. ఇది మా యువరాజు గారి జీవన మరణ సమస్య. నేను చెప్పేది కూడా వినండి బాబాయ్, రాజ్కుమారిని కళ్ళో కూడా మోసం చేయలేను. బాబాయ్కి అసలు మెచ్యూరిటీ అనేది తెలియదు. పలకనే మీరు ఆవిడ్ని మోసగించబోవట్లేదు, ఆవిడ వివాహానికి సాయం చేయబోతున్నారు. యువరాజు గారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆమెకు తెలిసిందంటే ఖచ్చితంగా తట్టుకోలేరు. మీకెంత డబ్బు కావాలి? ఇమ్మెచ్యూర్ బాబాయ్, ఇది మా రాజ్కుమారి గారి ఉండబోయే ఇల్లు. ఆవిడంటే మాకు గౌరవం. ఆవిడ ముందు డబ్బు అసలు ఇంపార్టెంటే కాదు. మూతి తినగబెట్టు, చెప్పేది నీకే. ఓహో బాబాయ్, నీకు దశరథ సార్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మరీ లక్ష్మణ్ బ్రో స్పీడ్ లో పరిగెడితే ఎలాగా? కొంచెం యంగ్ ఇండియన్ కూడా పంచిందే ఉంది. రాజవంశానికి చెందిన వస్తువుని తాకే అర్హత నీకు లేదు. నువ్వు కూడా ఓ పాత్ర పోషించాలి, నువ్వు సీనియర్ ఫోటోగ్రాఫర్లా నటించాలి. పట్టాభిషేకాన్ని కవర్ చేయడానికి వచ్చావు. 1970 నాటి ఫోటోలన్నిటినీ కలిపి ఒక పుస్తకంలా తయారు చేసి ఇవ్వాలి. డ్రెస్ ఓకే, గడ్డం ఓకే, కానీ క్యారెక్టర్ పేరే సెట్ అవడం లేదు. నువ్వేం రైటర్ అయ్యా, నన్ను ఆలోచించమంటావు? నా మెదడుకు పదును పెడితే అదిరిపోయే పేర్లు గుర్తొస్తాయనుకో. అసలు రాజమౌళి సినిమాకి బాహుబలి పేరు పెట్టిందే నేను. గుర్తొచ్చింది, నా పేరు మసూరి. పేరు ఎలా ఉంది, క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంది కదా బాబాయ్.